పవన్ కళ్యాణ్, శకలక శంకర్ ఈ ఇద్దరు మరోసారి టాలీవుడ్లో హాట్ టాపిక్గా హంగామా చేస్తున్నారు. ఏ విషయంలో తెలుసుకోవాలంది కదా, అయితే ఆ ముచ్చటి వివరంగా చెప్తాను, ఫాలో అవ్వండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఇండస్ట్రీలో ఎందరో వీరభ్మాలున్నారు, అందులో ఒకడు శకలక శంకర్. పవన్ మీద తన భక్తి ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటాడు శంకర్. పవన్కు తన స్వస్థలమైన శ్రీకాకుళంలో గుడి కూడా కట్టిస్తున్నాడు. అలాంటి శంకర్ను సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సందర్భంలో పవన్ కళ్యాణ్ కొట్టినట్టుగా వార్తలు వచ్చాయి. డైరెక్టర్ బాబీ మీద సెటైర్ వేయడంతో కోపం వచ్చిందో ఇంకేదో కారణంతోనో శకలక శంకర్ను కొట్టినట్టుగా అప్పట్లో పెద్ద ఊహాగానాలు వినిపించాయి. దీనిపై అప్పట్లోనే ఓసారి క్లారిటీ ఇచ్చిన శంకర్ మరోసారి స్పందించాడు. ఎస్ బాస్, శ్రీ వెంకటేశ్వరుడు అన్నమయ్యను కొడతాడా, శ్రీరాముడు భక్త రామదాసును కొడతాడా, మరి పవన్ కళ్యాణ్ తన భక్తుడైన నన్నెందుకు కొడతాడు చెప్పండి అని ప్రశ్నించాడు శకలక శంకర్. పవన్కు తనకు దేవుళ్లాంటి వాడని, ఆయన భక్తుడిని నేననే అన్నాడు శంకర్. వంద వ్యాపకాలున్న పవన్కు తనలాంటి అభిమానులు కోట్లల్లో ఉంటారని, ఆయనకు తమను కోప్పాడే హక్కు అధికారం ఎప్పుడూ ఉంటాయని శకలక శంకర్ అన్నాడు. ఈ మాట అనటం ద్వారా పవన్తో అప్పుడు తను కొట్టలేదని కానీ తిట్టాడని శంకర్ ఒప్పుకున్నట్టు అయింది. పవన్ చీమకు కూడా హాని తలపెట్టడని, ఆయన గురించి అసత్య ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేశాడు. పవన్ మీద తనకున్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ ఎప్పటికీ తాను పవన్ భక్తుడేనని శంకర్ స్పష్టం చేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సందర్భంగా ఎందుకురా నేనంతే నీకు అంత ఇష్టం అంటూ తన భుజం మీద చేవేసి పవన్ అడిగాడని శంకర్ చెప్పాడు.